ಆಕಾಶವಾಣಿ ಶ್ರೀಕೃಷ್ಣದೇವರಾಯ ವಿರಚಿತ ಆಮುಕ್ತಮಾಲ್ಯದ ನಾಟಕಂ ರೇಡಿಯೋ ನಾಟಕೀಕರಣ ಶ್ರೀ ವಿರ್ಯಾಲ ಲಕ್ಷ್ಮೀಪತಿ ನಿರ್ವಹಣ ಶ್ರೀ ಕಾಕರಪರ್ತಿ ಸತ್ಯನಾರಾಯಣ ಮೂರ್ತಿ పలుగు పారాయిలా అందుకో తులసివనానికి గొప్పులు తవ్వి నీళ్లు పెట్టి వస్తాను. ఇదిగో స్వామి పలుగు పారా. మన శంఖం చక్రం ఎక్కడా? అరుగుమీద స్వామి. శంఖం తులసిమాలలు గుచ్చుతున్నాడు, చక్రం వేదాధ్యయనం చేస్తున్నాడు. అమృత, తులసివనం వెళ్ళొస్తాను, ఈలోగా కోవిలకు కావలసిన సామగ్రి సిద్ధం చేయి. అలాగే స్వామి. శంభోలింగా మాతా అన్నపూర్ణేశ్వరి, గంగతోనే కూడియుండు మీ ఓ శంభులింగ, గంగతోనే కూడియుండు మీ, గంగతోనే కూడి నాదు సంగతే నీకేల స్వామి, గంగతోనే కూడి నాదు సంగతే నీకేల స్వామి, మంగళ వైభవముతో ప్రాసంగమునుందుచులింగ లింగ, మంగళ వైభవముతో ప్రాసంగమునుందుచులింగ, గంగతోనే కూడియుండు మీ ఓ శంభులింగ, గంగతోనే కూడియుండు మీ. కూరలు లేవు, భక్ష్యాలు లేవు, అన్న సౌకర్యం లేదు భాగవతోత్తమ. ఇదిగో పళ్ళు, ఇవి ఆరగించండి. శివార్పణమస్తు. గంగతోనే కూడియుండు మే ఓ శంభులింగ, గంగతోనే కూడియుండు. ఒరే శంఖం, శంఖం చెప్పు. ఈ మానవ జన్మ మహోత్కృష్టమైందిరా. ఏ ఎంచేత? ఎంచేతంటే ఈ భవబంధాలను వదలి కైవల్య పదం చేరుకునే ఆస్కారము అవకాశము ఈ ఒక్క మానవ జన్మకే ఉంది. మరింక ఏ ఇతర జన్మకు లేదు. కాబట్టే ఈ జన్మలోనే మానవుడు భగవంతుడి కోసం తహతహలాడిపోతాడు, అతన్ని చేరుకుంటాడు. అంచేత అది మహోత్కృష్టమైంది. అంతేనంటావా? అంతే, మరింక సందేహం ఏమీ లేదు. అంతేనా గురువుగారు? అంతేకాదయ్యా, భక్తుడి కోసం ఆ భగవంతుడు కూడా ఉవ్విళ్ళు ఊరిపోతుంటాడు. ఏ భక్తుడు తన కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని పరితపిస్తుంటాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. స్వామి, చక్రంగాడు చెప్పింది మామూలుగా ఉంది, మీరు చెప్పింది చాలా కొత్తగాను వినడానికి ఆసక్తికరంగాను ఉంది. మళ్ళీ చెప్పండి గురుగారు, వింటాను. ఇంకా చెప్పడానికి ఇది అనంతమైందయ్యా. నేనంత పండితున్నా, నా దగ్గర అన్ని మాటలేవి చెప్పు. రంగరంగా రంగ
గురుగారు అసలు భగవంతుడు ఎలా అడిగిన దానికి సమాధానం చెప్పకుండానే గురుగారు వెళ్ళిపోయారా? ఇంతటి భాగవతోత్తములైన గురువుగారికి సంతానం లేకుండా ఎందుకు చేశాడో ఆ శ్రీరంగనాథుడు. అలా ఎందుకు అనుకోవాలి? ఆ శ్రీరంగనాథుని కరుణ ఉండాలి కానీ ఏది అసాధ్యం? అంతేనంటావా? అంతే, మరింక సందేహం లేదు. ఏమిటమృత? పిల్లలు లేని ఇల్లు నిజంగా నరకమే సుమండి. కాదు మరి. అది కాదండి, సంతాన ప్రాప్తి కోసం మరింకేదైనా వ్రతం అనేది చేయకూడదు. వెరిదాన, ఎదురుగా పిల్లల్ని చూస్తున్నావు, పెంచుతున్నావు, సంతానం కోసం అరులు చాస్తున్నావా? ఇంకా వ్రతాలు దీనికి శంఖ చక్రాలు మన పిల్లలు కాదటే. ఎలా అవుతారు? ఎవరో అనాథలు, గుడి మెట్ల మీద దొరికిన వాళ్ళు. అమృత, గుళ్ళో చాకరీ చేసుకునేవాళ్ళు, వారాలు చేసుకునేవాళ్ళు మన పిల్లలు ఎలా అవుతారండి? ఎంత మాట అన్నావు! శంఖ చక్రాలు అనాథల, వారాలు చేసుకునేవాళ్ళ, గుళ్ళో చాకరీ చేసుకునేవాళ్ళ. పిచ్చితానా, మనం ఉండగా శంఖ చక్రాలు అనాథలు ఎందుకు అవుతారే నీ వెర్రి గాని? కంటేనే సంతానమా, పెంచితే సంతానం కాదు? అయితే ఆ కణ్వ మహర్షి సంగతి ఏం కావాలి? అన్నీ మనం అనుకోవటంలోనే ఉన్నాయి. అన్నిటికీ మించి ఆ రంగడదై ఉండొద్దు. మనకేం కావాలో మనకన్నా ఆ శ్రీరంగనాథుడికే బాగా తెలుసు. అంతేనంటారా? అమృత, వాడి దయగనకే ఉంటే నీకు నడిచొచ్చే కొడుకు, సంగీతం పాడే కూతురు రేపీ పాటికి రాకుండా పోతుందా? పద, భోజనం వడ్డించు, పిల్లలకి ఆకలిస్తున్నట్టుంది. అలాగే. నాయనా, శంఖం, చక్రం. వస్తున్నాం స్వామి. ఏదో దండోరా అంటుందిరా. అవురవును, పద విందాం. పద. ఇందు మూలంగా విల్లుపుత్తూరు గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, పాండ్యమహీపతి శ్రీ 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 మల్లభదేవ చక్రవర్తుల ఆజ్ఞ మేరకు వారి సభామండపంలో ముత్యాలు పగడాలు బంగారు రాసులు గల మూట ఒకటి వేలాడదీయించారు. అక్కడికి వచ్చిన పండితుల్ని తత్వంలో ఓడిస్తే ఆ మూట దానంతటదే క్రింద పడుతుంది. అందుచేత పండితులందరూ వచ్చి ఆ పరిషత్తులో పాల్గొనవలసిందోహో. ఒరే శంఖం, విన్నావురా దండోరా? సభలో పండితుల్ని ఓడిస్తే మూట దబ్బును కింద పడుతుంది, ముత్యాలు పగడాలు బంగారు రాసులు మన సొంతం అయిపోతాయిరా. ఇంకా ఆలస్యం దేనికి? గురువుగారు నేను రాజసభా మండపానికి వెళతాం. అవును, పండితుల్ని ఓడించి వస్తాం. అదిగో గురువుగారు కూడా ఇటే వస్తున్నారు. దండోరా అమ్మగారు విన్నట్టుందిరా. ఏమండి? అదిగో విషయం కదిలింది. ఏమండి? ఏమిటమృత? దండోరా విన్నారు కదా? అవును విన్నాను. ఆ పండిత పరిషత్తులో మీరు పాల్గొని ఆ పరతత్వం నిర్ణయించరాదు? అమృత. అవును గురువుగారు, అందులో బంగారు రాసులు ఉన్నాయట, దండోరా విన్నారుగా గురువుగారు. ముత్యాలు పగడాలు అన్నీ మన సొంతం అయిపోతాయండి. అవును గురువుగారు, మన సొంతం అయిపోతాయి. అమ్మగారి మెడ చూడండి ఎంత బోసిపోతుందో. అది గెలుచుకుంటే అమ్మగారికి ఎన్నో ఆభరణాలు చేయించవచ్చు. ఆ వటపత్రశాయికి శంకుచక్రాలు బంగారం చేయించవచ్చు, బంగారపు ఉత్సవ విగ్రహాలు చేయించవచ్చు గురువుగారు. బాగుందయ్యా, అవన్నీ ఎప్పుడు? మనం పండిత పరిషత్తులో గెలిచినప్పుడు కదా. సందేహం లేదండి, పండిత పరిషత్తులో మీరు తప్పకుండా గెలుస్తారు. అంత పాండిత్యం నా దగ్గర ఎక్కడుంది నీ వెర్రి గాని? ఏదో తులసివనంలో గొప్పులు తవ్వుతూ పూలవనానికి నీళ్లు పోస్తూ ఆ వటపత్రశాయిని ఆశ్రయించి ఉన్నాను. పండితుల్ని గెలవటానికి వివేకం ఉండక్కర్లేదు, విచక్షణ ఉండక్కర్లేదు, జ్ఞానం ఉండక్కర్లేదు. అవన్నీ మన దగ్గర ఉన్నాయా?
ఆ వటపత్రశాయి కాదు పరమ కషాయి. ఏమిటయ్యా ఏమైంది ఇవాళ? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఎందుకు మీకు ఈ కోపం? లేకపోతే ఏమిటండి, ఆ వటపత్రశాయిని మనం ఎప్పటి నుంచి ఆరాధిస్తున్నాం. ఏమాత్రమైనా కరుణ చూపించాడు. ఇటు తన ధాన్యాలు అంతంత మాత్రమే, సంతాన భాగ్యం శూన్యమే. అమృత, అందుకని స్వామిని అంత లేచి మాట్లాడతామా? రాసులుండాలంటే రాసులోనే ఉండాలి. అదుంటే ఎవరు తప్పించగలరు? ఈ విషయాలన్నీ ఆ వటపత్రశాయికి తిరిగిదంటావా? ఏది ఏమైనా మీరు పండిత పరిషత్తులో పాల్గొనాలి గురువు గారు. అవునండి అవును, అందులో మీరు తప్పక విజయం సాధిస్తారు. మాట కాదనకండి. ఒరే శంఖం, చక్రం, అమ్మా చెప్పండిరా. మీరు సరే వరకు మీ పాదాలు వదలం గురువు గారు. లేవండి అయ్యా, లేండి. సరే అమ్మయ్యా, రేపటి మాట కదా అంతా రంగడి లీల. అమ్మయ్యా, పిల్లలు కాళ్ళ మీద పడితేనే కానీ స్వామివారు కరుణించలేదు. కరుణ నాదే ఉంది, వాడిదై ఉండాలి. సరే పడుకోండి, రేపు లేచిన తర్వాత ఆలోచించవచ్చు. ఎవరు? స్వామి, స్వామి, ఎంతటి భాగ్యం! శ్రీరంగ, నా జన్మ ధన్యమయ్యింది స్వామి. నువ్వు రేపు మధురాపురం వెళ్ళు. స్వామి, నేనెక్కడా? ఆ పండిత పరిషత్తు ఎక్కడ? నాకున్నది ఎంతటి పరిజ్ఞానం! అక్కడున్న పండితులతో వాదించి గెలిచి కొత్త తత్వాన్ని నేను స్థాపించటం సాధ్యమా స్వామి? నాకెందుకు ఈ పరీక్ష? సాధ్యాసాధ్యాలు నాకు విడిచిపెట్టు, నీకు వక్తృత్వ శక్తిని నేనే కల్పిస్తాను. శ్రీరంగరంగ అనంత శక్తి స్వరూప, చతుర్దశ భువనాల్లోనూ నిండిన నీ దివ్యరూపం ఈ దీనుడికి అనుగ్రహించావా స్వామి? సురగరుడోరగ నరనారీ మునిజనవంజుడవైన నీ అమోఘ రూపం నాకు అవలీలగా సాక్షాత్కరింపచేశావా ప్రభో? ఏ దివ్యరూప సాక్షాత్కారానికి సర్వదేవతలు మునిగణాలు పరితపిస్తాయో ఆ చిరంతన రూపాన్ని నా జన్మ సాఫల్యంగా దర్శింపచేశావా ప్రభు? భక్త, రేపు నువ్వు మధురాపురం వెళ్ళి పండిత పరిషత్తులో పాల్గొని పరతత్వాన్ని ప్రజలకు నివేదించు. ప్రభు, నీ సంకల్పానికి తిరిగే ఉంది. నీ ఆజ్ఞగా నేను మధుర వెళ్తాను. అంతా నీ లీల. వత్స, విష్ణుచిత్త, అనతి కాలంలోనే నువ్వు నా పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రుడు కానున్నావు నాయన. స్వామి, శ్రీరంగ, శ్రీరంగ స్వామి! ఏమండి, ఏమైందండి? అమృత, అమృత, స్వామివారు కల్లో నాకు సాక్షాత్కరించారు. అమృత, స్వామివారు సాక్షాత్కరించారా? అవును అమృత. రంగా, శ్రీరంగ, రంగా, రంగా, రంగా. ఏం ప్రయాణమో ఏమో, ఎక్కడి మధుర, ఎక్కడ నవధన్యపురం! మార్గమధ్యంలో ఎన్ని అడవులు, ఎన్ని నదులు, అవన్నీ నేను ఎలా దాటగలను? మధుర ఎలా చేరగలను? అన్నింటికీ ఆ శ్రీరంగడే ఉన్నాడు. కలలో చెప్పారు కదా స్వామి, ఇంకా భయం ఎందుకు చెప్పండి? భయం కాదా అమృత? ఇంకేమీ మాట్లాడకండి, ఇదిగో ఉత్తరేయం పై మీద వేసుకోండి. సరే, నా తలపాక, చేతికర్ర, పాంకోళ్ళు, పలుగు, పార. అయ్యో, నా ఇల్లు బంగారంగాను పలుగు పారా ఇప్పుడెందుకండి? అవును,
ఇప్పుడెందుకు? ఒరే నాయనా, శంఖం అమ్మా, ఇదిగో వాసిన కట్టిన కుండ, ఇందులో నీతి లడ్లున్నాయి, జాగ్రత్త సుమా. ఇదిగో కావిడి దేనికి తగిలించకు. అలాగే అమ్మా. ఇదిగో ఇందులో అప్పడాలు, వడియాలు, ఒరుగులు ఉన్నాయి. ఇదిగో ఈ మూట చూడు, ఇందులో పులిహోరుంది. ఈ మూటలో వడలు, అప్పాలు ఉన్నాయి. దద్దోజనం వేరేగా ఉంది. దద్దోజనం రేపే తినేయండి, నిలవ ఉండకూడదు. పాలు మరచెంబులో ఉన్నాయి. అలాగే అమ్మా. ఒరే శంఖం, శంఖం, ఇదిగో ఇది మర్చిపోయావురా, ఏదని అడగవే. ఏది? నీ శంఖం. చెవిలో శంఖం ఊదేస్తాను అని నన్ను భయపెట్టినట్టు కాదురా, విజయ శంఖానాదం చేయాలి తెలిసిందా? దెబ్బకి మూట దబ్బున పడాలి. ఆ గెలిచిన సందట్లో ఆ మూట తీసుకోవడం మర్చిపోగలవు రోయ్, జాగ్రత్త. విజయ శంఖం పూడిస్తాను. ఇక్కడ కాదు, అక్కడ పూరించు. అమృత, రోజు తులసిమాల స్వామికి పంపడం మర్చిపోకు. అలాగే. ఇదిగో తులసి వనానికి ముప్పొద్దులా నీళ్లు పోయటం మర్చిపోకు సుమా. నిన్నే వినపడుతుందా? అలాగేనండి. ఒరే నాయనా శంఖం. అమ్మా. ఈ మూటలో పక్క బట్టలున్నాయి. ఈ మూటలో తిరుచూర్ణం, అద్దం, ఉద్ధరిణి, పంచపాత్ర ఉన్నాయి. ఇదిగో ఇందులో శ్రీమూర్తి తిరుమణి పెట్టే తిరువడిగళ్ళు ఉన్నాయి. నాయనా, కావిడికి బరువు సరిపోయిందా? సరిపోయిందమ్మా, సరిగ్గా సరిపోయింది. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి. అదిగో కపిల గోమాత ఎదురొస్తోంది, ఇప్పుడే వెళ్ళండి. అదిగో పూర్ణ కుంభం కూడా ఎదురొస్తోంది, కదలండి. అమృత. ఏమిటండి? చక్రం వేదాచ్చయంలో పడి అన్నం తినటం మర్చిపోతాడు. వాడికి వేళకి ఇంత అన్నం పెట్టు సుమి. అలాగే. బంగారం గురించి కలలు కంటూ బంగారం లాంటి తులసివనానికి నీళ్లు పోయటం మాత్రం మర్చిపోకు. అలాగే. వనం వాడిపోతుంది. అయ్యో మీరు అంతగా చెప్పాలా? నా ప్రాణప్రదంగా చూసుకుంటాను, సరేనా? సరే అమ్మా, వెళ్ళి వస్తాను. అమ్మా వెళ్ళిరా నాయనా. నన్ను ఆశీర్వదించండి. నా తండ్రి. లే నాయనా, లాభంగా తిరిగిరా. ఒరే చక్రం, శంఖం, వెళతానరా. అలాగేరా. శంఖం పూరించి మరీ వెళ్ళరా, ధనగ్రంథి మనదే కావాలి. ఒరే శంఖం. అమ్మా. వెళ్ళేది రాజాస్థానానికి, అక్కడ జాగ్రత్తగా మసులుకోవాలి సుమా. అలాగేనమ్మా. అమృత, తులసివనం మర్చిపోకు సుమా. రంగారంగా మీరు వెళ్ళి రండి. అలాగే. రంగా శ్రీరంగా, రంగా. ఏమి లీలలివి శ్రీరంగా, తెలియగరానివి వివరంగా. ఏమి లీలలివి శ్రీరంగా, తెలియగరానివి వివరంగా. తులసిమాలల ఆరాధనయే నిత్యము నిండిన ఈ చిత్తములో. తులసిమాలల ఆరాధనయే నిత్యము నిండిన ఈ చిత్తములో. శారద వీణ స్వరగమకముల స్వరగమకముల కారుణ్యాలయ వివరూపుమయ. ఏమి లీలలివి శ్రీరంగా, తెలియగరానివి వివరంగా. ఏమి లీలలివి శ్రీరంగా, తెలియగరానివి వివరంగా. ఏమి లీలలివి శ్రీరంగా. జయము జయము మధురాపుర సార్వభౌమా జయము. జ
జయము జయము పాండ్య మహీపతి జయము 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 నవశతాబ్ద దక్షిణ దిగ్భాగా జయము దిగ్విజయము. ప్రజలారా, పండితులారా, సామంత దండనాథులారా, ఇది జాగ్రత్తగా వినండి. ఒకనాడు మేము మా రాజ్యంలో ఒక మారుమూల గ్రామంలో పర్యటన చేసి ఒక అర్ధరాత్రి సమయంలో ఒక అరుగు మీద విశ్రమించాం. అక్కడికి ఒక బడుగు విప్రుడు కూడా విశ్రమించడానికి వచ్చాడు. అతడు ఒక శ్లోకాన్ని చదివి విడమర్చి దాని అర్థం వివరించాడు. ఆ శ్లోకం అర్థం మా నడవడినే పూర్తిగా మార్చగలిగింది. మా ప్రజలు మరింత సుఖ సంతోషాలతో శాంతిమయ సహజీవనం చేయడానికి ఆ తాత్విక ధోరణి ఎంతో ఉపకరిస్తుందని మా ప్రగాఢ విశ్వాసం. ఆ శ్లోకం ఏమంటే, వర్షార్థమష్టౌ ప్రయతే తమసాన్నిషార్ధమర్థం దివశేయతేత వార్ధక్య హేతో ద్వయశానవేన పరత్ర హేతో రిహ జన్మనాచ. పరలోక ప్రాప్తి కోసం తగిన ధర్మం ఆచరించకుండా వయసంతా భోగలాలస్తో వ్యర్థంగా గడపడం తగని పని అన్నదే దీని సారాంశం. మహామాచా. చిత్తం ప్రభు. దేశం నలుమూలల నుండి తాత్వికులు వేం చేశారు కదూ. చిత్తం ప్రభు. దేశం నలుమూలలా తమ ఆజ్ఞాపన చాటింపు వేయించాం ప్రభు. దేశంలో గల అన్ని విశ్వవిద్యాలయాల పండితులు, ఆచార్యులు, సర్వమత సిద్ధాంత మత ప్రవక్తలు వారి శిష్యగణాలతో మధురాపురానికి చేరుకుని చర్చిలో పాల్గొనడానికి కొలువుకు విచ్చేశారు ప్రభు. మధురకు విచ్చేసిన అతిథులందరికీ రాజలాంఛనాలతో గౌరవ మర్యాదలు సక్రమంగా నిర్వహించారు కదా. చిత్తం ప్రభు. ఎవరికీ ఏ లోటు రానివ్వలేదు. మంచిది. ఇంకా ఆస్థాన పురోహితులు, సెల్వనంబి పండితులు విద్యాశుల్క గ్రంథి విశేషాలు ప్రజలకు పండితులకు వివరించగలరు. చిత్తం. పండితులారా, మత ప్రవక్తలారా, బ్రహ్మ విష్ణు శివేంద్రాదులలో ఎవరు పరులు, ఎవరిని ఉపాసిస్తే మోక్షం సిద్ధిస్తుంది, మతములన్నింటిలోనూ విశిష్టమైనది ఏది అనే ప్రశ్నలు ప్రభువుల మనస్సునందు సంచలనాన్ని రేకెత్తించాయి. ఫలితంగానే ఈ పండిత పరిషత్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోకంలో ఏ మతస్థుడైతే ఆ పరతత్వం ఇది అని సిద్ధాంతం చేసి అందరినీ సమ్మతింపజేస్తాడో, ఏ పండితుడైతే మా ప్రభువుల్ని మా ప్రజల్ని ఒప్పించి మెప్పిస్తాడో అతడే నిజమైన పండితుడు, అదే అసలైన మతం, అందరికీ సమ్మతమైన మతం, అదే మా ప్రభువులైన పాండ్య మహీపతుల అభిమతం. ఆ సత్యవాక్ పాలనకు దివ్యవాణి తోడై వంత పలుకుతుంది. అదుగో అదే ఆ స్తంభానికి కట్టినదే విద్యాశుల్క గ్రంథి, బంగారము ముత్యాలు పగడాలు గల ధనగ్రంథి. అది దానంతా అదే తెగి క్రింద పడుతుంది. అప్పుడు అదే సర్వులు ఆచరించదగిన మతం అని రుజువవుతుంది. కానివ్వండి. వాదనకు నేను సిద్ధం. వాదనకు నేను సిద్ధమే. నేను ఉచ్చరించిన దాన్ని మీరు కాదనగలరా? నేను కాదన్న దాన్ని మీరు అవుననగలరా? ఈ రాజు సార్వభౌముడు, మీరు కాదనగలరా? ఈ పాంచమహీపతి వైష్ణవ మతాభిమాని, అవుననగలరా? ఈ పట్ట మహిషి శైవ మతాభిమాని, మీరు కాదనగలరా? పండితులారా, పండితులారా, వాదనకి ప్రతివాదన ఉంది. మీరు వాదించుకునే ఈ వితండవాదానికి ప్రతివాదన ఉండదు. ఈ రకం వాదనతో మీరు ఏ తాత్విక నిర్వచనాన్ని సిద్ధాంతీకరించలేరు. కనుక దయచేసి ధోరణి మార్చి ప్రభువుల్ని సంతోష పెట్టడానికి ప్రయత్నించండి. సత్యశోధనకి నాంది పలకండి. విజ్ఞానదాయకమైన వాదనకి దిగండి. నిక్కు తేలుతుంది. మీ వాదనతో ఒక కొత్త సత్యాన్ని ఆవిష్కరించి ప్రభువుల్ని ప్రజల్ని తాత్వికులుగా చేయండి. ప్రజల మన్నలను అందుకోండి. దివ్యవాణిని మెప్పించండి. ధనరాశులు గెలుచుకోండి. కానివ్వండి. ప్రభువులకు జయం. ఏమిటి వర్తమానం? ఎవరో విల్లుపుత్తూరు గ్రామం నుండి భక్తులు ప్రభుదర్శనం కోసం వెచ్చి ఉన్నారు. ప్రవేశపెట్టమని సెలవా ప్రభు? అవశ్యం ప్రవేశపెట్టు. చిత్తం. ప్రభువులకు ప్రణామం.
ఎవరు మీరు? మాది విల్లుపుత్తూరు గ్రామం, అదే నవధన్యపురం. మీ ఆజ్ఞాపన విని పండిత పరిషత్తులో పాల్గొనడానికి వచ్చాను. మంచిది. మీరు? పేరు విష్ణుచిత్తుడు, యజుశాఖియుణ్ణి. శ్రీవడ పెరుంగోయిలాన్ వటపత్రశాయి అత్యావతారమూర్తి ఆలయ పరిచారకుడు అయిన శ్రీ ముకుందాచార్యుడు ఏకైక పుత్రుణ్ణి. స్వామివారికి నిరంతరం మాలాకైంకర్యం చేస్తూ భగవత్ చింతాపరాయణుడనై త్రికాలాలు త్రికరణశుద్ధిగా జపించి తపించటమే నా నిరంతర చిత్తవృత్తి. ప్రభువుల ఆస్థాన మండపంలో విద్యాశుల్క గ్రంథి వేలాడి గట్టించారని చాటింపు విని ఆ పరమాత్మ కృపతో పరతత్వ నిర్ణయం చేయ సాహసించి ఇటు వచ్చాను ప్రభు. అటు తర్వాత అంతా శ్రీరంగనాథుడి దయాకటాక్ష వీక్షణమే నన్ను ముందుకు నడిపించగలదని నా నమ్మకం. శ్రీ విష్ణుచిత్తుల వారి ముఖారవిందం చూడగానే ఆళ్వార స్వరూపులని గ్రహించాం. స్వామి, ఈ సామాన్య మతములకు అతీతమైన విశిష్ట పరతత్వం ఒకటి సిద్ధాంతీకరించాలని మా ప్రభువుల అభీష్టం. మీ పరతత్వ నిర్ణయం సత్యము సార్వకాలికము అయినచో వెంటనే ఆ దివ్యవాణి పలకడం, అదుగో ఆ విద్యాశుల్క గ్రంథి నేల కొరగడం ఒకేసారి జరుగుతాయి. ప్రయత్నించండి స్వామి. ఈ సభలో శైవులు కాపాలికులు, మాయావాదులు శూన్యవాదులు, బౌద్ధులు శాంఖ్యులు పాశుపతులు మొదలైన అనేకానేక మత ప్రవక్తలు పండితులు అదుగో అలా బారులు తీర్చి కూర్చుని ఉన్నారు. అందరినీ మెప్పించి ఒప్పించే నూతన మతాన్ని ఆవిష్కరించండి. ఆ పెరుమాళ్ళు మీకు తప్పక జయించే కూర్చగలరు. హర హర మహాదేవ. విష్ణుచిత్తుల వారు మేం ప్రతిపాదించబోయే సిద్ధాంతాన్ని ఖండించడం న్యాయం. హ్రీ క్లీ స్క్రీ స్ప్రే జై కాపాలిక. ఈ విష్ణుచిత్తుల వారు మా కాపాలిక మత మహాత్మ్యాన్ని ఖండించడం న్యాయం. ఖండించమనండి చూద్దాం. జై కాపాలిక. ఈ జగమంతా పరమాణువు సంఘాతం, సర్వ సంస్కారములు క్షణికములు, జ్ఞానము వలన మోక్షసిద్ధి అనే మా వాదన ఖండించటం ధర్మం. ధర్మం శరణం గచ్చామి. మా వాదన ఖండించమనండి. మా వాదన ఖండించమనండి. మా మతము ఏ వ్యక్తి ఎదిరించలేనంత బలమైనది. హర హర మహాదేవ శంభో శంకర. మా మతం ఏ మానవ మాతృడు ఖండించలేనంత శక్తివంతమైనది. హ్రీ స్ప్రీం స్క్రీం జై కాపాలిక. శంఖం. స్వామి, ఏది నీ శంఖాన్ని షడ్జములో పూరించు. చిత్తం. పాండ్యమహీపతి, భక్తులారా, పండితులారా, ప్రవక్తలారా, ఇది జాగ్రత్తగా అవతరించండి. నేను చెప్పబోయేది అన్ని మతాల వారికి సమ్మతం సమాధానం. జగదుద్గతికి బీజము ప్రధానమన నీక్షత్యాది వీసు శబ్దం బొరి నీసుడేనన భోగమాత్రేత్యాదుదాహృతి స్ఫూర్తి మాయ ఫలించు గ్రియయన ఫలమత ఇత్యాది సర్వేషు గుణనియ పూర్వవాది శాస్త్రయో నిత్యాది సరణి నీశ్వరుని తెల్పెడునను మానమన్వీలువాది నిత్యులందెల్ల నిత్యుడు స్మృత్యురూక్తి క్షణిక సర్వజ్ఞతేశ సౌగతవాదినను పత్తేర్నయను సూత్రమాది అయిన వాణి రూపదీసు ప్రత్యక్షవాది గెలిచే భక్తులారా, భగవంతుడు ఎప్పుడూ రెండు రూపాల్లో ప్రకాశిస్తూ ఉంటాడు.
లీలా విభూతి నిత్య విభూతి. మన కంటికి కనిపించే సమస్తమైన భౌతిక ప్రపంచం ఆయనకు లీలా విభూతి. ఈ జగత్తులో భౌతిక పదార్థం చేతనాయుతమైన ఆత్మలతో నిండి ఉంది. సోస్మృతి సర్వాన్ కామాన్ పరబ్రహ్మణ విపశ్చిత అన్నందువల్ల నిత్యానిత్యానాం చేతనాచేతనానాం అన్నందువల్ల ద్వా సుపర్ణ సయుజ సఖాయ అన్నందువల్ల భోక్త భోగ్యం ప్రేరితారంచమత్వ అన్నందువల్ల జీవుడు బ్రహ్మ వేరువేరు తత్వాలు. బీజాంకుర న్యాయంచేత ఆద్యంత శూన్యమైన ఈ లోకంలో కర్మ వల్లే క్రియ, క్రియ వల్లే కర్మ. చేసేది చేయించుకునేది ఆ పరమాత్మే. రాజు మొదలు సైనికుడి వరకు, పండితుడు మొదలుకొని పామరుని వరకు శిరోధార్యమైంది ఈ తత్వం. అదే పరతత్వం. అందరి పట్ల సమభావం సమధర్మం ప్రసాదించే తత్వం. అదే విశిష్టమైన తత్వం. మహీపతి భక్తులారా, విష్ణుచిత్తుడు మహాభక్తుడు మహాపండితుడు. అతడు చెప్పింది విశిష్టమైన భక్తి సిద్ధాంతం. సర్వలో సులభంగా గ్రహించి తరించే మార్గం అదే. విష్ణుచిత్తుల వారు సాక్షాత్తు గరుడాళ్వారుల అపరావతారం. భళ విష్ణుచిత్త స్వామి దాసోహం. మీరు సాక్షాత్తు విష్ణుచిత్తులే. పేరు సార్థకం చేసుకున్నారు. మీ తల్లిదండ్రులు ధన్యులు. ధన్యోస్మి, ధన్యోస్మి. చిత్తు అచిత్తు, పరమాత్మ కైంకర్యం, బోధ విశిష్టమైనవిగా అభివర్ణించి పరతత్వాన్ని ప్రతిష్ఠించారు దాసానుదాసుణ్ణి. స్వామి, తమరు గరుడాళ్వారుల అపూర్వ అవతారంగా మా మధ్య సాక్షాత్కరించి మమ్మల్ని, మా ప్రజల్ని, సభాసదుల్ని, పండితుల్ని తరింపచేశారు. దాసుణ్ణి, ఈ రోజు నుండి మా రాజ్యంలో ఈ విశిష్ట భక్తితత్వాన్ని ప్రచారం చేయడానికి సర్వసన్నాహాలు చేయిస్తాను. మిమ్మల్ని దర్శించడం, సేవించడం మా పూర్వజన్మ సుకృతం. మహామంత్రి. చిత్తం ప్రభు. ఆ విద్యాశుల్క గ్రంథి స్వామివారికి ఇప్పించి స్వామివారిని సకల రాజలాంఛనాలతోనూ గజారోహణ చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేయించండి. ముందు వారిని సన్మానించే ఆ అదృష్టాన్ని నాకు కల్పించండి. సహస్రశీరుషా పురుషః సహస్రాక్ష సహస్రపాదు సహోమిం విశ్వతో వృత్వా అత్యధిష్టత్తసాంగుళం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యస్య భవ్యం ఉదాంబ్రతత్వస్యేసానః యదన్నేనాధిరోహతి ఏతావానస్య మహిమా అదోజ్ఞాయాకుశ్చ పురుషః పాదో. మహామంత్రి, విష్ణుచిత్తుల వారిని గజారోహణ చేయించి విల్లుపుత్తూరుకు రాజలాంఛనాలతో సాగనంపండి. చిత్త ప్రభు. జయ జయ దానవదారణ కారణ, జయ జయ దానవదారణ కారణ, శార్ంగరదాంగ గదాసిదార, శార్ంగరదాంగ గదాసిదార, జయ జయ దానవదారణ కారణ, జయ జయ చంద్ర దినేంద్ర శతాయుత, జయ జయ చంద్ర దినేంద్ర శతాయుత, సాంద్ర శరీర మహాప్రసర, సాంద్ర శరీర మహాప్రసర, జయ జయ దానవ దారణ కారణ, శార్ంగరదాంగ గదాసిదార, జయ జయ దానవ దారణ కారణ, జయ జయ తామర సోదర సాదర, జయ జయ. అమ్మా అమ్మా, ఆ రాజవీధిలో అటు చూడండి, భక్త జనకోటి మధ్యలో గురువుగారు. ఆహా, ఎంత తేజస్సుతో వెలిగిపోతున్నారో చూసారా అమ్మా? నా జన్మ ధన్యం అయిపోయింది. ఏమి వైభవం, ఏమి వైభవం!
నవధారణ కారణ చార్గరథాంగ గదాసిధారా జయ జయ దానవ ధారణ కారణ జయ జయ కేశవ కేశిని సాదన జయ జయ కేశవ కేశిని సాదన శౌరి శరజ్జల జాక్షహరి శౌరి శరజ్జల జాక్షహరి జయ జయ దానవ ధారణ కారణ శార్ఘరథాంగ గదాసిధరా శార్ఘరథాంగ గదాసిధారా జయ జయ దానవ ధారణ కారణ జయ జయ దానవ ధారణ కారణ జయ జయ దానవ ధారణ కారణ రంగా శంఖం చక్రం ఇలా రండిరా. తులసి వనంలో గొప్పులు తవ్వుతున్నాను, ఏదో పిల్ల ఏడు వినిపించింది. చూద్దును కదా, పొత్తిళ్లలో నాగల చలులో చంటి పిల్ల గొక్క పెట్టి ఏడుస్తుంది. ఇదిగో అందుకో అమృత. ఎంత అదృష్టం ఆడపిల్ల, లక్ష్మీదేవి అదృష్ట దేవత. ఏమండి సంగీతం పాడే పిల్ల దొరుకుతుందన్నారు, ఇదేనేమో. తులసి వనంలో దొరికింది అంతా రంగడిదయ్యా, అందులోనూ నాగలి చాలులో దొరికింది. బంగారం లాంటి పిల్ల ఆ జనక మహీపతికి దొరికినట్టే నాగలి చాలులో దొరికింది. బాల సీతమ్మ తల్లి తలాంగు తలాంగు తగిదిమి తగిదిమి తలాంగు తలాంగు. చంద్రబింబ లాంటి ముఖం, నల్లటి ఉంగరాల కురులు, పసుపు పచ్చని ఛాయ. ఏమండి చక్రాలాంటి కళ్ళు చూడండి, అదిగో ఆ కనుబొమ్మలు చూడండి, ఎంత అందంగా ఉంది. ఏమండి పాపకు ఏం పేరు పెడదామండి? చల్లాకి మేం పేరు పెడతాం. మేం పెడతాం. మేం పేరు పెడతాం. ఏమండి చెప్పండి పాపకు ఏం పేరు పెడదాం చెప్పండి రా, చక్కగా అతికినట్టు ఉండాలి. ఒరే శంఖం చక్రం గురుగారు, చెల్లాయికి మంచి పేరు ఆలోచించండి రా. పేరా? పేరు పేరు ఏమర్రా పేరేం తట్టలేదా? తట్టలేదు స్వామి. సరే నేనే నామకరణం చేస్తాను. అమ్మాయి తులసి వనంలో దొరికింది కనుక కుసుమ మాలిక కోదయి అందాం. కోదయి? అవును గురువుగారు, గోదా చక్కని పేరు. పెరిగి పెద్దయిన తరువాత గోదాదేవి అని పిలవచ్చు, సరిగ్గా సరిపోతుంది. ఏదమ్మా ఏది చెల్లాయిని ఒక్కసారి ఎత్తుకొనివ్వండి. ఇదిగో నాయన చందమామ రావే. ఆ బిల్లి రావే. చందమామ రావే. ఆ బిల్లి రావే. పగటి పూట చందమామ పాటలు ఏమిట్రా? చెల్లాయి ముఖం చందమామలా ఉంది కదమ్మా, అందుకని అలా పాడుతున్నావు. పాడరా చందమామ రావే. ఆ బిల్లి రావే. చందమామ రావే. ఆ బిల్లి రావే. ఆండాళ్ళు ఆండాళ్ళు, అమృత అమృత. ఏమప్పగారు ఏమైంది? ఏమిటండి ఏం జరిగింది? అపచారం జరిగిపోయింది. ఈ దండలు గుచ్చింది ఎవరు? అదేమిటప్పగారు
ఈరోజు కొత్తగా అడుగుతున్నారు. జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి తులసిమాలలు, పుష్పమాలలు, దమనం, మరువం స్వామికి నేనే కదా దండలుగా గుచ్చుతున్నది, మీరే కదా మాలలు కైంకర్యం చేస్తున్నది. అందుకని అడుగుతున్నానమ్మా, ఈ ఘోరం ఎలా జరిగింది? ఘోరమేమిటి, జరగడమేమిటండి? తులసిమాలలు వాడిపోయాయా అప్పగారు? పుష్పాలు వాడిపోయాయండి. మాలలుగా గుచ్చకూడనివి, స్వామి పూజకు పనికిరాని పుష్పాలు, పొరపాటున మాలలుగా గుచ్చేనా? ఏం జరిగిందో వివరం చెప్పరేమిటి స్వామి? ఏదైతే జరగకూడదో అదే జరిగింది. పూలమాలల్లో, తులసి మాలల్లో శిరోజాల ఉన్నాయి. తులసి మాలల్లో శిరోజాల? ఎంత అపచారం, ఎంత అపచారం! అవునమృత, అలహనమ్మి చూశాడు, నాకు చూపించాడు. అయ్యయ్యో, అవెలా వచ్చాయండి అందులో? నన్ను అడుగుతావేమిటే? ఓహో, అదా అప్పగారు, దానికైనా మీరు ఇంతగా కంగారు పడిపోతున్నారు? ప్రతిరోజు మాలలు కట్టడం, వటపత్రసాయికి అర్పించడం కోసం ఉంచిన తులసి మాలను ఎవ్వరికీ తెలియకుండా నా జడలో తురుముకోవడం, అద్దంలో నా ప్రతిబింబం చూసి ఆనంద పారవస్యంలో మునిగి తేలడం, ఇది ఈనాటిదా అప్పగారు? నాకు కన్నెతనం వచ్చిన దగ్గర నుంచి ఇలాగే చేస్తున్నాను. ఏమిటి? అవునప్పగారు, ఏనాడైతే లక్ష్మీనారాయణుల బొమ్మలు పెళ్లి జరిపించామో, ఏనాడైతే మీరు అభీష్ట సిద్ధిరస్తు అని దీవించారో, ఆనాడే నేను శ్రీరంగనాథుణ్ణి నానాథుడిగా మనస్సులో స్థిరపరచుకున్నాను. అమ్మా, ఆ శ్రీరంగనాథుణ్ణి నీ నాథుడిగా మనస్సులో స్థిరపరచుకున్నావా? దానికి నేను తదాస్తు అన్నానా? ఈ పాటది దాని చిన్నప్పటి నుంచి పాడుతూనే ఉందండి. ఏదో బొమ్మల పెళ్లి కోసం అలా అంటుందిలే అనుకున్నానే కాని ఇలా కొంప మీదకు తెస్తుంది అనుకోలేదు. భాగ్యవంతుణ్ణి భర్తగా కోరుకుంటారు కానీ ఏకంగా శ్రీరంగనాథుణ్ణే నాథుడుగా కోరుకోవడం నేనెక్కడా వినలేదు. ఇదేం విడ్డూరమే తల్లి, నీకు పుణ్యం ఉంటుంది, పాట మార్చవే తల్లి. అమ్మా, ఆ పాట నేను మార్చను. పాట పాట అమ్మా, కోపంలోనైనా ఒక చక్కటి రాజమార్గాన్ని సూచించావమ్మా. పాటలు రచిస్తాను, పాసురగానం చేస్తాను, సంగీత నృత్యాదులతో కాచ్యాయని వ్రతం ఉద్యాపన చేస్తానమ్మా. కాచ్యాయని వ్రతమా? అవును, కాచ్యాయని వ్రతం చేస్తాను. నాథుడు ఎలా దాసుడు కాడో నేను చూస్తాను. అయ్యయ్యో, నాథుణ్ణి దాసుణ్ణి చేసుకోవడానికి, కొంగును చుట్టుకోవడానికి నువ్వేమైనా సత్యభామౌటే? అమ్మా, చెల్లెమ్మ, నాథుణ్ణి భక్తితో కట్టిపడేయటం చూశాం కానీ నాథుణ్ణి తల వెండ్రుకలతో కట్టిపడేయడం ఎక్కడా చూడలేదంటావు అంతేనా? పూలదండలతో కట్టిపడేయడం చూడలేదంటావు అంతేనా? తులసిమాలతో కట్టిపడేయడం ఎక్కడా చూడలేదంటావు అంతేనా? ఇప్పుడు అవన్నీ చూస్తావు. అమ్మా చెల్లై, కాత్యాయని వ్రతం ఉద్యాపన చెయ్యమ్మా. రానున్నది ధనుర్మాసం, పుణ్యమాసం. నీవు స్మరించి రచించిన పాసురాలతో స్వామిని వశం చేసుకో. ఆ నాథుడు నీకు దాసుడు ఎందుకు కాడో నేను చూస్తాను. ఆ శ్రీరంగనాథుడితో నీ కళ్యాణం వైభవంగా జరిగి తీరుతుంది, వైభవంగా జరిగి తీరుతుంది. స్వామి, రెండు మూడు రోజుల నుంచి తులసిమాలలు సమర్పించడం లేదు, ఎందుకనయ్యా? అదా స్వామి, మీకు అర్పించబోయే తులసిమాలలో కుంతలం కనిపించింది, అందుకని. అందుకని? గోదాదేవి మీద కోపంతో నా మెడ బూసి చేస్తున్నావు కదూ స్వామి. విష్ణు చిత్త, తులసిమాలలు ఆండాళ్ల జడలో తురుముకున్న తర్వాత అవి కొత్త పరిమళాలు విరజిమ్ముతూ సుగంధాలు రెట్టింపు అవుతున్నాయి తెలుసా? తులసిమాలల్లో శిరోజ ఉంటే నీకెందుకయ్యా చింత? ఆ సంగతి నాకు విడిచిపెట్టు. రేపటి నుంచి కుంతలాలున్నా సరే తులసిమాలల కైంకర్యం మానకు సుమి. స్వామి, మాలా కైంకర్యం మానను, మాలా కైంకర్యం మానను స్వామి.
மார்கழுத்திங்கள் மதி நிறைந்த நன்னாள் மார்கழுத்திங்கள் மதி நிறைந்த நன்னாள் நீராடு போதுவீர் பொதுமினோ நேரிழையீர் சீர்மல் குமாய் பாடி செல்வ சிறுமீர்கள் கூர்வேர் கொடும் தொழுலன் நல்ல கோபன் குமரன் ஏறார்ந்த கண்ணிய சோதை இளம் சிங்கம் கார்மெனி சிங்கள் கதிர் மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறையை தருவான் பாரோற்புகள் படிந்தேளோரும் பாவாய் நாயக நான் நின்ற நந்தகோபனுடைய நாயக நான் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பனே கொடி தோன்றும் தோரண வாயில் காப்பானே மணிக்கதவும் தாழ்த்தினவாய் வாயில் காப்பானே மணிக்கதவும் தாழ்த்தினவாய் ஆய சீரோ மீரோ மூக்கோரை பறை மாயன் மணி வண்ணன் நின்லேவாய் நேர்ந்தான் தூயமாய் வந்தோம் துயிலெழு பாடுவான் வாயால் முன்னும் முன்னும் மாதாதேயம் மணி வாயால் முன்னும் முன்னும் மாதாதேயம் மணி நேச நீலை கதவும் நீ கேளோரும் பாவாய் கரவைகள் பின் சென்று காணம் சேரும்போம் கரவைகள் பின் சென்று காணம் சேரும்போம் அறிவொன்றும் இல்லாத ஆய்குலத்து உந்தனை பிறவி பெருந்தனே புண்ணியம் யாமுடையும் குறைவொன்றும் இல்லாத கோவிந்த உந்தனோடு உறவேல் நமக்கு இங்கு ஒழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளும் அன்பினால் உந்தனை சிறு பேரழைதனவும் சிறியருளாது இறைவாணி தரை பறையலோரும் பாவாய் Thank you.
అమ్మాయి గానం చేసిన తిరుప్పావయి 30 పాటలు 30 పాసురాలు సకల ఉపనిషత్తులకు మూలాధారాలు. అదే చతుర్వేదాలకు బీజం వంటివి. అందుకే వేదమ నైత్తుక్కం విత్తాగం అన్న సూక్తి ఆర్యోక్తి. అమృత, అమృత స్వామి, అమ్మాయి ఆ శ్రీరంగనాథుణ్ణి వివాహం చేసుకోవటానికి ఒక గొప్ప ప్రయత్నం చేసింది. ఆ పాటల వెనక జ్ఞానం ఉన్న యోగులందరికీ పరమపురుషార్థమైన భగవత్ప్రాప్తికి మార్గం కనిపిస్తుంది. ఈ దేహంలో ఉన్నప్పుడు సాగించే సాధన, ఆవేదన ఆంతర్యంగా అమ్మాయి పాడిన పాటల ద్వారా సద్గురువులకు గోచరిస్తాయి. ఇది సత్యం అమృత. ఆనాడు గోపికులు శ్రీకృష్ణుని చేరుకోవటానికి చేసిన ప్రయత్నం వ్యర్థమైందని చెప్పగలమా? లేదే, ఇది అంతే. అమ్మాయి కోరిక తప్పకుండా ఫలిస్తుంది. అంతా శ్రీరంగడి దయ. శ్రీరంగా, రంగా, శ్రీరంగా, శ్రీరంగా, రంగరంగా, రంగా. ఎవరు? ఎవరో అచ్చిక స్వాములా ఉన్నారు. చూడు చక్రి. రంగా, శ్రీరంగరంగా, ఆశ్రితాంతరంగా, వాంఛితార్థదాయి శ్రీరంగ సాయి, భక్తరాజీ మనోజ్ఞ మరంద సాయి, శ్రీరంగా, శ్రీరంగా. ఎవరో పరదేశీళ్ళ ఉన్నారు స్వామి. అయ్యా, ఎవరు మీరు? ఎవరైతే ఇప్పుడు చెయ్యి వీల్లేదు. చెయ్యి వీల్లేకపోతే ఎలా? స్వామి కోపగించుకుంటాడే. చెయ్యి, అదిగో చెయ్యి. పాణిగ్రహణానికి సిద్ధంగా ఉంది అమ్మాయి చెయ్యి. చెల్లాయి, పాణిగ్రహణం చెయ్యి. ఎవరు బాబు తమరు? లోపలికి దయచేయండి. విష్ణు చిత్తులు ఎవరు? నేనే. అనుకున్నాను, పిరియాళ్ళవార్ల ముఖార విందమే చెబుతుంది. మాది తిరువరంగం. శ్రీరంగేశ్వరుల ఆలయంలో అర్చక స్వామిని తమ దర్శనం కోసం వచ్చాను. అడిగేన్, దాసుడు నమస్కరిస్తున్నాడు. దాసానుదాసుణ్ణి, శ్రీరంగేశ్వరుడు పంపగా వచ్చాను. మీ అమ్మాయి గోదమ్మతో ఆ శ్రీరంగనాథుడికి వివాహం నిశ్చయమైంది. ఇదంతా ఇదంతా శ్రీరంగపతి ఆజ్ఞాపన. ఏమిటి? ఇది ఇది నిజమా? నిజం తల్లి. ఆ శ్రీరంగనాథుడు మీ అల్లుడు కాబోతున్నాడు. ఆహా, వైకుంఠవాస శ్రీరంగరంగ, ఎంతటి మహద్భాగ్యం! ఎంత చల్లని వార్త విన్నాను స్వామి. స్వామి, ఇది కల కాదు కదా? భూలోక వైకుంఠం ఆ శ్రీరంగంలో శ్రావణ శుద్ధ పంచమి నాడు వివాహం. ముహూర్తం ఆ శ్రీరంగనాథుడే నిర్ణయించాడు. మీరంతా, పురజనులంతా ఆనాటికి శ్రీరంగం చేరుకోవాలన్నదే స్వామివారి ఆజ్ఞ. అక్కడ అక్కడ పెళ్లి ఏర్పాట్లన్నీ అయిపోయాయి. అమ్మాయి, ఆండాళ్ళు, నీ కాత్యాయని వ్రతం ఫలించిందే తల్లి. నీ కలలు ఫలించాయి. ఆ వటపత్రశాయి కరుణించాడు. ఒరే శంఖం, నాయన చక్రం, అమ్మా, ఉలుకు పలుకు లేకుండా అలా నిలబడిపోయారేమిట్రా? విన్నారా శుభవార్త? అమ్మాయి వివాహం ఆ శ్రీరంగనాథుడితో, శ్రీరంగ పట్టణంలో. శ్రీరంగనాథుడే కబురంపాడు. రంగా రంగా, శ్రీరంగరంగా. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనిత లోకైక దీపాంకురాం. అంతా శ్రీరంగనాథుడి దయ. లలనచే నిష్టతో లాజలు వేల్పించి సారంగమెట్టించెను సప్తపదులు తెరువగూడి యరుంధతి దర్శనము చేసే బ్రహ్మరుద్రాది గీర్వాణకోటి ఎర్పించునుడు గరలను కంపగై కొని
యనిచ ప్రసాద భాజనుల చేసి ఆత్మ పట్టణమున కతివైభవంబున నతివదోట్కొని విజయం భుజేసి సహ్య కన్యా తటోద్యాన చందనద్రు కుంజముల నీలి కుంతల గుస్తరించి కంతు సామ్రాజ్యమేలించి కరుణ జత్త మొలయు జగముల బాలించుచున్నవాడు మొలయ జగముల పాలించుచున్నవాడు సాగర మథనం జరుగుతోంది. ఆ సాగర జలాల్లో అటూ ఇటూ తిరుగాడుతున్నాయి చిన్న చిన్న గూటి పడవలు. ఆ పడవల్లో కూర్చున్న వారికి ఏ ఇబ్బంది కలగకుండా స్వామి సాగరాన్ని చిలకరిస్తున్నాడు. ఆ సాగరమే ఈ సంసారం, అందులోని చిన్న చిన్న గూటి పడవలే ఈ శరీరాలు. ఆ పడవల్లో ఉన్నవాళ్ళు స్వామికి మంగళం పాడవచ్చిన ఋషి పొంగవులు. ఈ సంసార సాగరంలో స్వామి గుణగణాల్ని అనుభవిస్తూ ఈ సాగర అలల తాకిడికి భక్తులు కష్టం కలగకుండా స్వామి కాపాడుతాడు. ఆండాళ్ళమ్మవారితో సహా వచ్చి మనందరినీ రక్షిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. మీరింతవరకు శ్రీకృష్ణదేవరాయ విరచిత ఆముక్త మాల్యద నాటకం విన్నారు. రేడియో నాటకీకరణ శ్రీ విరియాల లక్ష్మీపతి, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి. ఇందులో సర్వశ్రీ సివి సూర్యనారాయణ, వివి సుబ్రహ్మణ్యం, ఎస్టివి తిరుమలాచార్యులు, ఆర్ శరత్బాబు, ఎస్టీజీవి వరదరాజు, కె సీతారాములు, సిఎస్ శర్మ, ఆర్డివి ప్రసాద్, టి వ్యాసమూర్తి, ఎంఏ ఆచార్య, వేపా పార్వతీశం, కాకరపర్తి సత్యనారాయణమూర్తి, ఇంకా కె విజయలక్ష్మి, డి వసంత మాధవి, బిటి కృష్ణకుమారి పాల్గొన్నారు. గానం శ్రీయుతులు బిఏ నారాయణ, వి వెంకటరాణి, విష్ణుభట్ల ముకుంద శర్మ, వాద్య సహకారం మల్లాప్రగడ జోగులాంబ, వి ధర్మజ్ఞాని, కె జ్ఞానానందం, ఎస్వి రామకృష్ణ, కె గౌరీ శంకర శాస్త్రి. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.